నమస్తే కేఎస్కేటీవీ న్యూస్ కి స్వాగతం. నేను రియా. ముందుగా వార్తల్లోని వివరాలను తొండపాడు రంగనాథ స్వామి ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యుల సమావేశం. అనంతపురం జిల్లా గుత్తి మండలం తొండపాడు గ్రామంలో వెలసిన గోలికొండ మాణిక్య రంగనాథ స్వామి రథోత్సవం సందర్భంగా మాణిక్య రంగనాథ స్వామి దేవస్థానం ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు శుక్రవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శ్రీ శ్రీ మాణిక్య రంగనాథ స్వామి దేవస్థానం ఆలయ ధర్మకర్త మాకం శ్రీకాంత్, అధ్యక్షులు జీవి రామన్, ఉపాధ్యక్షులు బాలమోహన్, ఉపాధ్యక్షులు కృష్ణ రంగయ్య, ప్రధాన కార్యదర్శి అశ్వర్థ రంగయ్య మాట్లాడుతూ శ్రీ బోలికొండ మాణిక్య రంగనాథ స్వామి కొండపైకి వివిధ అభివృద్ధి పనుల్లో భాగంగా 1,70,00,000 నిధులతో సిసి రోడ్ల నిర్మాణం, విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేశామన్నారు. బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు అన్నదానం, స్వామివారి ప్రసాద వితరణ చేస్తున్నట్లు వారు మీడియాకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బోలికొండ మాణిక్య రంగనాథ స్వామి ఆలయ ధర్మకర్త మాకం శ్రీకాంత్, అధ్యక్షులు జీవి రామన్, ఉపాధ్యక్షులు బాలమోహన్, ఉపాధ్యక్షులు కృష్ణ రంగయ్య, ప్రధాన కార్యదర్శి అశ్వర్థ రంగయ్య, కోశాధికారి వెంకట రంగయ్య, జాయింట్ సెక్రటరీ నాగరాజయ్య, జాయింట్ సెక్రటరీ మరియు కన్స్ట్రక్షన్ చైర్మన్ రామరంగయ్య కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. నేను చెప్పమన్నప్పుడు స్టార్ట్ చేస్తాను. మాణిక్య రంగనాథాయ నమః. ఈరోజు మా బలికొండ మాణిక్య రంగనాథ స్వామి రథోత్సవం సందర్భంగా సర్వభక్తులకు ప్రసాద వినియోగం చేస్తూ, తర్వాత రథోత్సవానికి ఫ్లవర్ డెకరేషన్స్, కళ్యాణానికి కావాల్సిన అనుకూలాలన్నీ చేస్తూ, పోలీసు వారికి మరియు ఎండోమెంట్ వారికి, అందరు ఆఫీసర్లకి, ఆర్యవైశ్య కమిటీ తరఫున ప్రసాద వినియోగమే కాకుండా అన్నదానం చేస్తూ గత 20 ఏళ్ళుగా ఈ కార్యక్రమం చేస్తున్నాము. అదే కాకుండా లాస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి మేము వాగ్దానం చేయాలనేది, మేము చేస్తున్న పనులు ఎందుకుగాను అవుతున్నాయి, ఏవేవి పెండింగ్ ఉన్నాయనే కార్యక్రమం అంది తెలపడం జరిగింది. రంగనాథ స్వామి దయవల్ల మా కమిటీ వారి సహకారాలతో మేము అనుకున్న టయానికి అన్ని నెరవేర్చగలిగినాము. మరి ముఖ్యంగా కొండకి రహదారి మేము మీడియా వాళ్ళతో చెప్పినప్పుడు కేవలం 35% మాత్రమే అయింది. అది కంప్లీట్ అయిందే కాకుండా మెట్లు 813 మెట్లు, దగ్గర 1,70,00,000 ప్రాజెక్టు కంప్లీట్ అయింది. అంతేకాకుండా పైన పుట్టుశిల దగ్గర మొత్తం ఆధునీకరణం చేస్తూ, మళ్ళా భక్తుల సౌకర్యార్థం మధ్యలో సెంటర్లు వేస్తూ, పాత సత్రాలన్నీ మొత్తం మాడిఫై చేసి దానికి గ్రిల్స్ వేసి, ఎవరైనా పుట్టినెందుకలు చేసుకోవడానికి మళ్ళా 200 మంది కూర్చోవడానికి ఒక పెద్ద షెడ్ లక్ష్మమ్మ గుడి దగ్గర చేయడం జరిగింది. నీటి సదుపాయం కింద నుంచి పై వరకు, ఈ పుట్టినెందుకలు తీసుకోవాలన్నా ఏమన్నా అకేషన్స్ బీదాబిక్కి అందరికీ అనుకూలంలో ఉండేలాగా గ్రిల్ డోర్స్, దానికి మేకలు రావడము, వాళ్ళు తీసుకునే పదార్థం చెడిపోవడము, చేసుకునే కన్వీనియంట్ లేకపోవడము, పైనకి పోలేకపోతున్నామని ఇబ్బందులు పడ్డము, అందరూ ఇష్టపూర్వకంగా మీరు ఈ ప్రాజెక్టు చెయ్యండి, మేము మా వంతు సాయం చేస్తామని అందరూ సహకరించినారు. మరి ముఖ్యంగా మా కమిటీలో మామూలు జనరల్ గా ఏమవుతుందంటే కొండెత్తు పెడితే మేము మోస్తామంటారు, కానీ మా కమిటీ అట్లా కాదు, మేమంతా కలిసి కొండెత్తుతాం మోస్తాం పట్టు అనేటోళ్ళు. అదే విధంగా మేమందరు కలిసి ఈ కార్యక్రమం నెరవేర్చడం జరిగింది అందరి సహకారంతో. అంతేకాకుండా ఇంకా రాతి మెట్లు 1,000 సంవత్సరాలు పనికొచ్చేలాగా కట్టడం జరిగింది. ఒక మెట్టిక కేవలం 4,000 రూపాయలు ఒక మెట్టిక అక్కడికి చేయడం జరిగింది, కుప్పం స్టోన్ తో చేయడం అయింది. తర్వాత దేవస్థానం పైభాగాన ఆడ మెట్లు వేయడానికి వీలు లేకుంటే 1,400 వెయిట్ తో ఐరన్ గ్రిల్స్ చేయడం జరిగింది. విద్యుతీకరణ కట్టెలతో ఉండింది టెంపరీగా, అట్లా కాకుండా దాన్ని కూడా ఫోల్ చేయడం జరిగింది. ఎలక్ట్రికల్ వాళ్ళు కూడా దానికి ట్రాన్స్ఫార్మర్ అరేంజ్ చేస్తామన్నారు, ఈ టైంకి కాలేకపోయింది. నెక్స్ట్ తిన్నా లోపల అక్కడ ట్రాన్స్ఫార్మర్ బిగియడము, అక్కడే అకేషన్ చేసుకోవడానికి భక్తులందరికీ సదుపాయాలు చేస్తూ
అందరి సహకారంతో అన్ని సేవలు చేస్తామని అంతే కాకుండా రాతి మెట్లకి సపోర్టింగ్ ఇంకా ఉంది ఇంకా సుమారుగా 30 లక్షల రూపాయలు మేము ప్రాజెక్ట్ అయితే ఈ కమిటీ అన్ని వాడేస్తాము భక్తుల సహాయార్థం తీసుకొని అవన్నీ ఇంకా కూడా చేస్తామని తెలుపుతున్నాం జై వాసరి జై మాణిక్య రంగనాథ నమః ఓం శ్రీ వాసవామాయ నమః ఓం శ్రీ రంగనాథాయ నమః ఈ రోజు నుంచి రంగనాథ స్వామి రథోత్సవం జరుగుతూ ఉంటుంది ఇది మామూలుగా మాఘశుద్ధ పౌర్ణమి జరుగుతుంది ఇదే రోజు బుక్కరాజసముద్ర అనంతపురంలోనే జరుగుతుంది ఆ తర్వాత బళ్ళారి తొండపాడు మూడు తేర్లు ఒకటే రోజు జరగడం మానవాతిగా గతం నుంచి వస్తుంది అదేవిధంగా మనం ఇక్కడ బొలకండ రంగనాథ స్వామి మరియు మాణిక్య రంగనాథ స్వామి డెవలప్మెంట్ ట్రస్ట్ వాళ్ళు ఇక్కడ ఏర్పడినప్పటి నుంచి కూడా ఇక్కడ కార్యక్రమాలు తేరుకి పూలరథము తర్వాత లోపల పూల అలంకారము మాణిక్య రంగనాథ స్వామికి బొలకండ రంగనాథ స్వామి గారు కూడా పూల అలంకారం చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇప్పుడు ఎక్కడైతే మనం ఉన్నామో ఈ కార్యక్రమం కూడా ఇక్కడ అప్పుడు 10 ఏళ్ల కిందట ఇక్కడ నివసించడానికి కూడా ఎవరికే కానీ లేదు పట్టణం వచ్చి రాత్రిపోయే వాళ్ళే కానీ ఇప్పటి నుంచి మన 10 ఏళ్ల నుంచి కూడా ఇక్కడ పైన మెట్లు వేసినాక ఒక రకం ఉంది ఇప్పుడు గతంలో రకం ఉంది అనమాట ఇక్కడ ఇప్పుడు గతంలో 10 మంది వచ్చి పోయే వాళ్ళు ఇప్పుడు 500 మంది 600 మంది వచ్చి రాత్రి ఇక్కడ స్టే చేసి పద్మన ఉండి స్వామి కళ్యాణం చూసుకొని పద్మన తేరు చూసుకొని పోయే అవకాశం కల్పించిన మాణిక్య రంగనాథ స్వామి డెవలప్మెంట్ ట్రస్ట్ వారు అదేవిధంగా కొండ మీదకి సీసీ రోడ్డు వేసి ఆ లక్ష్మణ గుడి వరకు ఆ తర్వాత పైన రాతి మెట్లు వేసి ఆడ మూల విరాట్ దగ్గర ఎప్పుడు లేని విధంగా ఆంజనేయ స్వామి దగ్గర ముందర దిక్కు పాలరాయేసి మళ్ళీ ఈ పక్క గ్రైనైట్ స్టోన్ వేసి పైన దీపం ముట్టించడానికి పోయే అనుకూలం లేకపోతే రాతినే తొలగించి మెట్లు తయారు చేసి మనుషులు పోయి ఆ దీపం ప్రతి శనివారం ప్రతి పౌర్ణమికి ముట్టించే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడ కింద వేడప్ చేయడం జరిగింది అది ద్వారం చేయడం వల్ల ఎందుకంటే అమ్మవారు బాగా నీట్ గా కానొచ్చేకి ఏర్పాటు చేయడం అనేది అదే రేపటి నుంచి అక్కడ ప్రసాదాలు వినియోగం ఉంటుంది నీటి వినియోగము అన్ని పైకి పైన నడుచుకుంటూ పోయే వాళ్ళే కానీ ఆ కొండ మీదకి నడుచుకుంటూ పోయే వాళ్ళకి నీటి సదుపాయం కూడా ఏర్పాటు చేయడం అనేది ఓం శ్రీవాసవమైన